మన భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం చేసుకున్న వారు సుఖమైన ఆనందమైన జీవితాన్ని గడపాలని ముందుగానే వివాహానికి ముహూర్తాలను తిథులను సమయాన్ని వధువు వరుడి వారి జాతకాల రీత్యా సరిపోయే విధంగా చూస్తుంటారు. ఇంట్లో పెళ్లిళ్ళకు వచ్చిన అమ్మాయి గాని అబ్బాయి గాని ఉన్నారంటే తల్లిదండ్రులు వారికి సంబంధాలను చూడటం సహజం. తొందరగా సంబంధాలు కుదరక ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని వయసైపోతుంటే తల్లిదండ్రులకు చాలా బాధగా ఉంటుంది. జాతకరీత్యా శుక్రుడు శని కలిసిన శుక్రుడు కుజుడు కలిసిన వివాహం ఆలస్యమవుతుందని పండితులు చెబుతున్నారు. జాతకరీత్యా అటువంటి దోషాలేమైనా ఉన్నాయేమో చూపించుకోవడం చాలా అవసరం అంటున్నారు. అయితే వివాహం అవడానికి మార్గాలే లేవా అనే సందేహం కలగక మారదు. చిన్ని చిన్ని ప్రయత్నాలు చేసి దోష నివారణ చేయించుకుంటే తప్పకుండా వివాహం జరుగుతుంది. అందుకుగాను మంచి మార్గం ఆంజనేయ స్వామి పూజ. ఆంజనేయ స్వామి దేవాలయంలో 8 మంగళవారాలు స్వామికి 108 తమలపాకులతో పూజ చేయించాలి. అదే విధంగా తమలపాకులో తేనె పోసి దానిని చీమలకు ఆహారంగా పెడుతుంటే దోషం పోతుంది. అలాగే ఈ క్రింది శ్లోకాన్ని నిత్యం పఠిస్తూ ఉంటే మంచిది. దేవీంద్రియాణి నమోస్తుభ్యం. దేవీంద్రియాణి ప్రియభూషణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయని అంటూ 108 సార్లు పఠించాలి. ఇలా చేస్తుంటే వివాహం జరగడానికి ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. అదే విధంగా మగపిల్లవాడికి వివాహం ఆలస్యమవుతుంటే ప్రతిరోజు ఉదయం అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే ఓం నమో రుక్మిణి వల్లభాయ నమః స్వాహ అని 108 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆడపిల్లకు వివాహం ఆలస్యమవుతుంటే గనక తులసీ కవచాన్ని 5 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా ఓం శ్రీ రాధాకృష్ణాయ నమః అని 108 సార్లు జపించాలి. ఆడవారికి గాని మగవారికి గాని వివాహం అవడంలో ఆలస్యమవుతుంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీ ఇష్ట దేవాలయానికి వెళ్లి హనుమాన్ టెంపుల్కి గాని లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి గాని వెళ్లి 7 వత్తులతో దీపం వెలిగించి 11 రోజుల పాటు తులసీ కవచం చదివితే మీరు కోరుకున్న విధంగా వివాహం జరుగుతుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.